హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ఆర్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కిడ్స్కి న్యాచురల్గా లిప్ బామ్ ఎలా తయారు చేయాలి, న్యాచురల్ లిప్ బామ్ విత్ బీట్రూట్ అనమాట, కెమికల్స్ ఏమీ యూజ్ చేయకుండా. సో ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మొదటగా ఈ లిప్ బామ్ తయారు చేయడానికి మనం ఒక బీట్రూట్ తీసుకుందామండి. బీట్రూట్ తీసుకొని దాని పీల్ని నీట్గా తీసేసుకోవాలన్నమాట. సో ఇలా బీట్రూట్ని పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మన ఇష్టం అండి, కావాలంటే చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు, లేదంటే పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు, వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. సో మీకు ఎలా ఏ సైజ్ పీసెస్ కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం చిన్న పీసెస్ే కట్ చేస్తున్నాను, అంటే మరీ చిన్నవి కాదు, బట్ ఓకే మీడియం సైజ్గా కట్ చేస్తున్నాను అనమాట. సో ఇలాగా బీట్రూట్ని పీసెస్గా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే బీట్రూట్ జ్యూస్తో మనం ఈ లిప్ బామ్ తయారు చేస్తామన్నమాట. సో అందుకోసం మనం కట్ చేసిన ఈ బీట్రూట్ పీసెస్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఇక్కడ నేను పీసెస్ కట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుంటున్నాను. మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన బీట్రూట్ పీసెస్ని మిక్సీ జార్లో వేసేసానమాట. వేసేసి మిక్సీ పట్టుకోవాలి. సో చూసారు కదా, మిక్సీ పట్టాను, ఇలా వచ్చేసిందనమాట మొత్తం పేస్ట్. సో ఇలా పేస్ట్లా తయారైందనమాట. సో ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దానిలో మనం టీ వడకట్టుకునే ఫన్నెల్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకొని ఈ మిక్సర్ నుండి జ్యూస్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను దాని నుంచి జ్యూస్ అనేది తీస్తున్నాను. బాగా పేస్ట్ అవ్వడం వల్ల ఏంటంటే జ్యూస్ అనేది, అంటే నేను ఇంకా వాటర్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి. సో అందుకని చెప్పేసి కొంచెం బలం యూజ్ చేయాల్సి. చూసారు కదా, ఆ పేస్ట్ నుంచి ఇలాగా జ్యూస్ తీసుకున్నానండి. నాకు ఒక బీట్రూట్ సరిపోతుందండి. సో అందుకని చెప్పేసి నేను ఒకటే తీసుకున్నాను. మీకు కొంచెం కొద్ది మొత్తం కావాలి అనుకుంటే మీరు 2 or 3 బీట్రూట్స్ తీసుకొని మిక్సీ పట్టుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఈ బీట్రూట్ జ్యూస్ని నేను స్టవ్ మీద పెట్టేసి బాగా బాయిల్ చేస్తున్నానండి. ఇది బాగా బాయిల్ చేయాలండి. అంటే ఎంతవరకు అంటే హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ, ఈ మొత్తం క్వాంటిటీలో హాఫ్ అయిపోవాలి అన్నమాట. అంటే కొంచెం జ్యూసీగా వస్తుంది, జ్యూసీగా ఫామ్ అయ్యే వరకు కూడా మనం స్టవ్ మీద పెట్టేసి బాయిల్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం ఫామ్ అవుతూ ఉందన్నమాట. ఇది పిల్లలకి చాలా మంచిదండి. ఎందుకంటే మనం న్యాచురల్గా న్యాచురల్ బీట్రూట్ ఫ్రూట్ బీట్రూట్ వెజిటేబుల్ యూస్ చేసి చేస్తున్నాం కాబట్టి ఎలాంటి హాని ఉండదన్నమాట. సో పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు కాబట్టి, వాళ్ళ లిప్స్ కూడా చాలా సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి, ఇప్పటి నుంచే మనం కెమికల్స్ యూస్ చేసిన లిప్స్టిక్ యూస్ చేయటం కంటే, అంటే స్కూల్స్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అవి కండక్ట్ చేస్తారు కదా, అలాంటి టైంలో ఏంటంటే జస్ట్ వాళ్ళు పార్టిసిపేట్ చేసేది ఒక 5 or 10 minutes అండి. దానికి ఇది అనేది, ఈ లిప్ బామ్ అనేది సరిపోతుంది. యాక్చువల్ ఇది లిప్స్టిక్ లాగే ఉంటుందండి, మంచి కలర్ వస్తుంది. యాక్చువల్గా మనం బాయిల్ చేసేది కూడా థిక్ కలర్ రావడానికి అని చెప్పేసి మనం ఇలా బాయిల్ చేస్తాం. చూసారు కదా, జ్యూసీగా ఫామ్ అయ్యింది. సో ఇప్పుడు నేను కొంచెం మన న్యాచురల్ వాజలిన్ పెట్రోలియం జెల్లి కొంచెం తీసుకుంటున్నానండి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఆ వాజలిన్ అనేది తీసేసుకొని అందులో మిక్స్ చేసేయండి. ఎందుకంటే వాజలిన్ అనేది చల్లగా అయిపోతే వాజలిన్ అనేది మెల్ట్ అవ్వదు అనమాట, దానిలో కరగదు. సో అందుకని వేడిగా ఉన్నప్పుడే వాజలిన్ కూడా మిక్స్ చేసేసి ఆ మిక్సర్ని ఒక చిన్న కంటైనర్లోకి తీసేసుకోండి. సో కంటైనర్లోకి తీసేసుకొని ఇలా నేను, చూస్తున్నారు కదా, నేను ప్రిపేర్ చేసిన మొత్తాన్ని ఒక చిన్న కంటైనర్లోకి తీసుకుంటున్నాను. కంటైనర్లోకి తీసుకొని రిఫ్రిజిరేటర్లో ఒక 1 hour ఉంచడమే. చూస్తున్నారు కదా, నేను నా హ్యాండ్ మీద చూపిస్తున్నాను కలర్ ఎంత మంచిగా వస్తుందో, చాలా డార్క్ పింకిష్ కలర్ వస్తుందండి. సో ఇప్పుడు ఈ కంటైనర్ని మనం ఫ్రిడ్జ్లో 1 hour ఉంచుదాము. 1 hour తర్వాత ఓపెన్ చేశాను, ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను, చూడండి. సో మంచి కలర్ అయితే వచ్చిందండి. సో ఇది నేను మా పాపకు వేశానండి. మీరు పిక్లో డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మీరు ఫొటోస్లో చూడొచ్చు అనమాట, బిఫోర్ లిప్ బామ్ అప్లై చేయకముందు ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉన్నాయి అనేది.
అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.